కొద్ది కొద్ది పని చెప్తున్నావు, బూతి పట్ట తీయకు ఆడవలేదు బాగా మంచి దగ్గర మాటవే మొబైల్ మీద ఎక్కడ పెట్టా నెల్లూరేనా? నెల్లూరు ఏ ప్రాంతం? ఇంకోరా నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంలో ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి నేను గతంలో ఎప్పుడూ చూడకపోవడమే కాకుండా ఊహించింది కూడా కాదు. చెప్పండి, మనం ఎప్పుడు ఎందుకంటే పెద్దమంది చెప్పినట్టు కత్తర్ వచ్చింది ఒక కాలంలో, తదుపరి ప్లేగ్ వ్యాధి వచ్చిందని మనం చెప్పాము, వినడం జరిగింది. కానీ కరోనా వైరస్ అనేది ఏదైతే ఉన్నదో దీనికి ఆరోగ్య సదుపాయం కంటే వ్యాప్తి చెందకుండా చూడటం అనేది ప్రధానమైన అంశంగా మనం భావించాలి. ఇది ఒక అదృష్టం ఏంటంటే ఇది కేవలం వ్యక్తి నుండి వ్యక్తికి మాత్రమే సోకేటటువంటి ఒక అవకాశం. అంటే వ్యక్తి నుండి వ్యక్తికి ఏనంటే ఎవరికైనా కరోనా వైరస్ సోకినటువంటి ఒక లక్షణాలు ఉంటే ఆయన ద్వారా వెలువడేటటువంటి యొక్క క్రిములు, అది మనం దగ్గుతనో తుమ్ముతనో అవి సమీపాలు ఉండేటటువంటి ఒక వ్యక్తులకు కానీ భౌతికంగా లేక వస్తువులపై పడి కానీ ఆ వస్తువులను సోకినటువంటి వారికి కానీ సోకేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈ భౌతిక ఎద్దడినే ప్రధానంగా ఎంచుకొని మరి ఈ లాక్డౌన్ అనేది ఏదైతున్నదో మనకు కొంత అసౌకర్యంగా భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ వ్యాప్తిని నివారించడానికి లాక్డౌన్ అనేది ప్రధానంగా మనకు తోడ్పడుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటూ నేను సరే దీంతో వల్ల ముఖ్యంగా దినసరి కూలీలు, అంటే దినసరి కూలీలు అంటే వ్యవసాయ కూలీలే కానీ మన గ్రామీణ ప్రాంతం లోపల బీడీ కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారు. ఆ బీడీ పరిశ్రమ పూర్తిగా నిలిచిపోయింది. వీళ్ళ భవన నిర్మాణ రంగం, భవన నిర్మాణ రంగం మరి ఇతర ప్రాంతాలకి వెళ్ళి ఏదైతే ఉందో కూలీలు మరి నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి వారందరూ కూడా గత మాసం రోజుల నుండి నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోవడంతో వాళ్ళు ఉపాధి కోల్పోవడంతో పాటుగా నిర్మాణ రంగానికి కావలసినటువంటి యొక్క మౌలిక వసతులు సదుపాయాలు కూడా నిలిచిపోయాయి. ఈ రకంగా ఇవాళ మన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మరి ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి ఉన్నటువంటి ఒక ఈ ఆర్థిక దిగువ అంటే బిలో పావర్టీ లైన్ ఆధారంగా ఏదైతే మనం రేషన్ కార్డులు, కానీ ఇతర ప్రాంతాల వారి పూర్తి స్థాయి లోపల సహాయం అందింప చేయలేకపోవడంతో ఇక్కడ మన కొరండ్ల గ్రామానికి సంబంధించి మరి గ్రామ సర్పంచ్ సంధ్యారాణి కానీ శ్రీను కానీ ఉప సర్పంచ్ గారు గౌరవ ఇతర సభ్యులే కానీ ముఖ్యంగా మా రైతు సంఘం ఇక్కడ ఎందుకంటే కొరండ్ల అందరూ కూడా వ్యవసాయం ఆధారితంగా జీవనం కొనసాగించేటటువంటి వాళ్ళు కాబట్టి కొంత రైతాంగం ఎక్కువగా ఇక్కడ రైతాంగంతో పాటుగా రైతు కూలీలే కానీ దళితులు బలహీన వర్గాల వారందరూ కూడా ఇతోధికంగా కులమతాలకు అతీతంగా సహాయం చేయాలనే ఒక భావనతో దాదాపు 10 క్వింటాల బియ్యాన్ని సేకరించి అట్లాగే నిత్యావసర వస్తువులు కూరగాయలే కానీ మరి బెండకాయలు 3 క్వింటాలు అంటే అట్లాగే టమాటా కానీ 2 క్వింటాలు ఉల్లిగడ్డ కానీ నిత్యావసర వస్తువులు అన్నింటి కూడా సమీకరించి అందరికీ మరి కల్పించడం అనేది నిజంగా కూడా గొప్ప విషయం అని చెప్పంటున్నాను నేను. మీరు ఎంత సహాయం చేస్తున్నారనే దానికంటే ఎక్కువ
మీలో ఉండే ఒక దాతృత్వం, ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా ఏదైతుందో ఈ తోడ్పడుతుంది అనే ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అని చెప్పండి. ఐదో పర్యాయం, వాస్తవంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పేద ప్రజానికి సంబంధించి సహాయక కార్యక్రమాలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా అవి సమన్వయ లోపంతో మరి పూర్తి స్థాయి లోపల అమలు దోచుకోవటం లేదు. కారణం ఏదైనా కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ముందొస్తూనే తలా 12 కిలోల బియ్యం ఇస్తామని చెప్పాను. అది దాని తదుపరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 3 మాసాల వరకు తలా 5 కిలోల బియ్యం ఇస్తామని చెప్పాను. అది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుపేద వర్గాల వారికి అందరికీ తలా 1500 రూపాయలు ఆర్థికంగా సహాయం అందింపజేస్తామని చెప్పాను. అది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి నిరుపేద కుటుంబానికి నెల 500 రూపాయలు 3 మాసాలు ఇస్తామని చెప్పాను. కానీ అమలుకు వచ్చే వరకు ఏదైతే ఉందో వీళ్ళు కేవలం 12 కిలోల బియ్యానికే పరిమితం కావడంతో సాధారణంగా కుటుంబానికి వచ్చే ప్రతి మాసం 6 కిలోలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 కిలోలు అంటే 6 × 5 = 11, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేది 12 కిలోలు అంటే లెక్క ప్రకారం ఎంత రావాలి మనకు, 12 + 6 = 18 + 5 = 23 కిలోలు రావాలి. కేవలం 12 కిలోలకు అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పరిమితం అవుతుంది. 1500 రూపాయలు కూడా ఏదైతే ఉందో మరి అది ఏ విధంగా అందింపజేయడం జరుగుతుందని ఇంతవరకు స్పష్టత లేదు. మరి వాస్తవంగా ఇవాళ గ్రామ పంచాయతీ